కంసాలివాడు కన్న కూతురికి బంగారు ఆభరణాలు చేయించాలని అడిగినా అందులో కూడా బంగారం దొంగిలిస్తాడని వారి వృత్తి అలాంటిది అంటూ కించపరిచే విధంగా మాట్లాడిన ప్రవచనకారులు గణపతి సచిదానంద విశ్వబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి డాక్టర్ ఏఆర్ సురేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కారణాలతో అకారణంగా తమను తొలగించడం జరిగిందన్నారు. తమపై స్థానిక ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉత్తమ వాలంటీర్ అవార్డు పొందిన పవన్ కుమార్ ను సైతం తొలగించడం స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్నారు. అధికారులు సైతం వారిని వత్తాసు పలుకుతూ విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు. అంటే శ్రామిక కులాలంటే ఇంకెంత ద్వేషం చూడండి. గడ్డం బుగ్గడిగాడు పెట్టుకొని కుర్రులు వేవేసుకొని కపట సన్యాసుల వెళ్ళు రేపులు వాళ్ళ ఆశ్రమాల్లో కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంది. అనేకమైన హత్యాకాండలు చేస్తున్నారు. దొంగలకు ఆశ్రమిస్తున్నారు. గడ్డాలు పెంచుకొని పసుపు రంగు వేసుకొని నామ మీద నామ అడ్డనామం నిలువనామం పెట్టుకొని రకరకాలమైన దోపిడీకి వీళ్ళ ఆశ్రమాలు నిలయమే. ఇవాళ పేదల భూములు డీకేటీ భూములు ఇక్కడ పక్కన చిత్తూరు దగ్గర అయితే తిరుపతి దగ్గర అయితే మరి ఇంకో చోట ఇంకో చోట ఈ ఆశ్రమం అంతా కూడా పేదల శ్రమకు పేదల ఆస్తులను దురాక్రమం చేస్తుంటే వాళ్ళు ఈ స్వామి కూడా ఒకడు. ఈయన విధంగా మాట్లాడడం స్వర్ణకారులు ఇక నేను ఎక్కడ అతను మీటింగ్ పెట్టినా ఎక్కడ సమావేశం పెట్టినా ఆ సమావేశం భగ్నం చేయండి. వాడు వచ్చి స్వయంగా ఈ కపట సన్యాసి వచ్చి నేను స్వర్ణకారుల పట్ల శ్రామిక జనం పట్ల వ్యతిరేకత ప్రకటిస్తున్నాను నాది తప్పు క్షమించండి అనేంత వరకు కూడా వీరి సమావేశాలు బహిష్కరించండి. అంతేకాకుండా ప్రతి స్వర్ణకారులు ప్రజా సంఘం కూడా వీటిపైన కేసులు కట్టించండి క్రిమినల్ కేసులు కట్టించాల్సిందిగా మాలమహానికి మేము హెచ్చరిస్తున్నాం స్వామి చెప్తున్నాం. నీ ఇట్లాగే కొనసాగిస్తే శ్రామిక జనాలు నీ గోసి ఊడగొట్టి తరుముతారు కబడతారు. కంసాలి వృత్తిని కంసాలి కులస్తుల్ని అగౌరవపరిచేలాగా గణపతి సచ్చిదానంద చేసినటువంటి వ్యాఖ్యలని భారతీయ అంబేద్కర్ సేన బీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఏమాత్రం సమాజ జ్ఞానం ఆయనకున్న సామాజిక జ్ఞానం ఆయనకున్న వెంటనే గణపతి సచ్చిదానంద కంసాలి సోదరులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత అన్యాయంగా ఒక స్వామీజీ అవతారంలో ఉన్నటువంటి నువ్వు ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా అట్లా అన్యాయంగా వ్యాఖ్యలు చేయడం అనేది సచ్చిదానందకు ఖచ్చితంగా తగదు. ఏం మాట్లాడతారు సచ్చిదానంద? కంసాలీలు మోసం చేయడం వాళ్ళ వృత్తి, అది వాళ్ళ పరంపర. బిడ్డ ఆభరణం చేయమంటే కూడా దాంట్లో కూడా వాళ్ళు దొంగతనం చేస్తారు. దొంగలు వాళ్ళని మాట్లాడతావా? నీకు అది తగునా? ఒక స్వామీజీ అవతారంలో కాషాయం ధరించావే, కాషాయం ధరించిన నీవు ఇంత కంత్రిగా మాట్లాడతావా? కాబట్టి సచ్చిదానంద వ్యాఖ్యలను యావత్ సమాజం కులవృత్తుల వాళ్ళు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆయన గ్రహించి బేషరతుగా కంసాలి సోదరులకి క్షమాపణ చెప్పాలి. కంసాలీలు దొంగలు కాదు, స్వామీజీలు దొంగలు. స్వామీజీలకు ఆస్తులు ఉన్నాయి, స్వామీజీలు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇవి అనేక కేసులు నమోదైనాయి. అనేక మంది స్వామీజీలు జైళ్ళకి వెళ్ళారు. అన్నీ అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్న స్వామీజీలు మనం చూస్తూ ఉన్నాం. మీరు స్వామీజీలు ఎక్కడన్నా దొంగలు అంటే ఎవరన్నా ప్రజలు నమ్ముతారు, కానీ కష్టపడుకొని పని చేసుకునే కంసాలీలు దొంగలని మాట్లాడటం అనేది ఎంతవరకు భావ్యము? కంసాలీలు దొంగలైతే ఆశపరులైతే బంగారు షాపులంతా కూడా కంసాలీల దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు ఖజానా ఎక్కడుంది? లలితా జ్యువెలర్స్ ఎక్కడుంది? కంసాలీలు ఇప్పటి వరకు కూడా కూలీలుగానే ఉన్నారు. వాళ్ళు మోసగాళ్ళు కాదు, కష్టజీవులు. ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, బంగారం మీద ఆశ ఉండేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద పడి ఏడవండి సచ్చిదానంద గారు, కంసాలీల మీద కాదు. కంసాలీలకు వెంటనే మీరు క్షమాపణ చెప్పండి, లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని భౌతికంగా అడ్డుకునేదానికి అన్ని వర్గాలు కూడా సమర్థం అవుతాయని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు
సోషల్ మీడియాలో గణపతి సచ్చిదానంద గారు మాట్లాడిన మాటలు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి చేతి వృత్తిదారులైనటువంటి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు మా సోదర వర్గమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా అయ్యా మీరు ఒకసారి ఆలోచించుకోండి, గతంలో మీరు ఎలా ఉండేవాళ్ళు, మీరు ఏ వృత్తి చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్తున్నారు మాకు విశ్వ స్వర్ణకారులకు ఆశ అంటున్నారు, ఓకే. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? మీరు స్వామీజీలు అంటే ఎక్కడ ఉండాలా? మీరు అడవిలో కొండ కోణంలో ఉండాలా? మీరుండే ప్రదేశం ఎక్కడిది? విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ స్వర్ణ సింహాసనం పైన కూర్చొని మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు, వేదాలు చదివామంటారు, వేదాలని అపోస చేశామంటారు. ఇన్ని చేసిన వాళ్ళను ఒక కులవృత్తిని ఒక కులం చేతి వృత్తి చేసే వాళ్ళని అంత హీనంగా దొంగలుగా చిత్రీకరించడానికి మీకు ఏమి అర్హత ఉంది? మీకు ఇలా మాట్లాడమని చెప్పి ఎవరు చెప్పించారు? గతంలో కూడా లలితా జ్యువెలర్స్ వారు మా స్వర్ణకారుల పైన ఇచ్చారు, మళ్ళా వాళ్ళు బేషరత్తుగా క్షమాపణ చెప్పారు. నిన్నలా మొన్న గరికపాటి నరసింహారావు గారు స్వర్ణకారులపై చెప్పారు, వారు కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పారు. ఈరోజు మిమ్మల్ని కూడా బదిలే ప్రసక్తి లేదు. ఈరోజు కొంతమందితో మేము మా సోదరుల వర్గమైనటువంటి మా పెద్దలు గురువులైనటువంటి ఎస్సీ ఎస్టీ సోదరుల చేత ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరితో కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలి. స్వర్ణకారులు వాళ్ళ బిడ్డ చేసే బంగారు ఆభరణంలోనే 3 గ్రాములు 4 గ్రాములు దొంగలిస్తారంటారు. 4 గ్రాములు దొంగలిస్తే బంగారు ఏ విధంగా కమ్మలు చేసి ఇచ్చేటైతుందండి? ఇది ఎంతవరకు సమంజసం? నువ్వు కూర్చున్న సింహాసనం మేము చేసి ఇచ్చినది ఆచారులు. ఏ కార్పొరేట్ వాళ్ళు చెప్తే మీరు మా గురించి ఇలా తప్పుడుగా ప్రచారం చేస్తారా? వాళ్ళ దగ్గర మీరు ఎంత ముట్టడి తీసుకున్నారు? మేము కాదండి దొంగలము, మేము కష్టజీవులము, శ్రమజీవులము, మా రక్తాన్ని చిందించి మా కన్న బిడ్డలను భార్య బిడ్డలను పోషించుకుంటున్నాం. మీరు దొంగ మాటలు చెప్పి విలాసవంతమైన జీవితాల్లో బిల్డింగ్లు కట్టుకున్నారు. మీరు దొంగలు, అసలైన దొంగలు. మీరు కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీరున్నటువంటి మీ ఇవన్నీ కూడా మేము వెలికి తీసి మా సోదరులందరూ కూడా కలిసి ఐక్యంగా భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలేదు.